పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ హరిబాబు అన్నారు. పోలవరం నిర్మాణానికి ఇప్పటికే 4,000 కోట్లకు పైగా నిధులిచ్చారని ఆయన తెలిపారు. ఏపీకి కేంద్రం మంజూరు చేసిన జాతీయ సంస్థలు ప్రాజెక్టుల నిధులపై 27 పేజీలను బీజేపీ విడుదల చేసింది. మోడీ ప్రభుత్వం తొలి భేటీలోనే పోలవరానికి సంబంధించి 7 మండలాలపై నిర్ణయం తీసుకుందని హరిబాబు అన్నారు. అయితే 7 మండలాలకు సంబంధించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. ఉజ్వల్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుందన్న హరిబాబు, పథకాల వినియోగంలో ఏపీ 24 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ హరిబాబు అన్నారు. పోలవరం నిర్మాణానికి ఇప్పటికే 4,000 కోట్లకు పైగా నిధులిచ్చారని ఆయన తెలిపారు. అయితే ఏపీకి కేంద్రం మంజూరు చేసిన జాతీయ సంస్థలు ప్రాజెక్టుల నిధులపై 27 పేజీలున్నాయని బీజేపీ విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్ చెప్పండి, బీజేపీపై వ్యతిరేక ధోరణి వస్తుందని నరసింహారావు అని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి లోకేష్? ఇప్పుడు బీజేపీకి రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్నటువంటి వార్తల నేపథ్యము మా నిన్న సాయంత్రం సుజనా చౌదరి, సీఎం రమేష్ వెళ్లి అరుణ్ జైట్లీని కలిసి, అమిత్ షాని కలిసి మొత్తం విషయాలపైన ఒక క్లారిటీ తీసుకురావడం జరిగింది. దీనిపైన ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి, బీజేపీ హెడ్ క్వార్టర్స్ లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అన్ని హామీలతో పాటు అంతకన్నా ఎక్కువగానే అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు హరిబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, గోకరాజు రంగరాజు తర్వాత నరసింహారావు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి పోలవరానికి ఎలాంటి సమస్యలు మేము రానివ్వబోము, నిధులు నబార్డు ద్వారా వచ్చేలాగా కృషి చేస్తున్నాం, అంటే మీరు కడుతూ ఉంటే మేము డబ్బులు ఇస్తూ ఉంటాం, ప్రతి దానికి బిల్లు ఇస్తే మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి కేంద్రం స్పష్టంగా చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల రెవెన్యూ లోటును 22,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడంతో పాటు ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చేస్తాం, మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తాం త్వరలో అని చెప్పి అంటున్నారు. అయితే ఈ త్వరలో అంటే ఎంత టైంలో ఇస్తారు అన్న దానిపైన మాత్రం స్పష్టంగా చెప్పకపోవడం ఒక దురదృష్టకరమని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు హోదాతో ప్యాకేజీ కన్నా ఎక్కువ, హోదా కన్నా ప్యాకేజీ వల్ల ఎక్కువ లాభదాయకమని చెప్పి చెప్తున్నారు. దీంతో సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత విజయనగరంలో ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్సిటీ పైన పార్లమెంట్ లో చట్టాలు చేయాలి, అంటే యూనివర్సిటీలకి చట్టాలు ఇంకా చేయక ముందే 15 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి ఆయన మరొకసారి గుర్తు చేయడం జరిగింది. ఈ రైల్వే జోన్ విషయంలో కొన్ని సరిహద్దుల విషయంలో వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు, అది ఇస్తే ఏమి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సరిహద్దు పెట్టాలి, అంటే భువనేశ్వర్లో డివిజన్ లో ఉన్నటువంటి విశాఖను పక్కకు తీసి ఎంత పార్ట్ ఇందులో చేర్చాలి, వీటిపైన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ పైన చర్చలు జరుగుతున్నాయి తప్ప ఈ జోన్ ఇవ్వటం కన్ఫామ్ అని చెప్పి ఆయన చెప్పారు. దీంతో పాటు 100 కోట్ల రూపాయలకి పైగా విలువ చేసేటటువంటి రోడ్లు, ఏపీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు నిర్మాణానికి 100 కోట్లకు పైగా పెట్టాము, ఇది చిన్న విషయం కాదు, కావాలంటే మీకు లెక్కలు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్తూ ఒక 27 పేజీల ఏకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమేం చేయబోతున్నారు, ఏమేం చేశారు అన్నటువంటి విషయాల్ని ఆయన ఇవ్వడం జరిగింది. బీజేపీ పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తమ టీడీపీతోనే ముందుకెళ్తామని చెప్పి అంటున్నారు. దాంతోపాటు 10 ఏళ్లలో చేయబోయేటటువంటి సాయాన్ని కేవలం 3 ఏళ్లలోనే మేము చేసి చూపించాము, నరేంద్ర మోదీ అంటే అభివృద్ధి అంటూ ఆయన ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చాలా సుదీర్ఘంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. పెండింగ్ లో ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్ని కూడా వచ్చేస్తాయి. కడప స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ కాదు, అంటే దీనిని అమలు మొదటి నివేదిక వచ్చింది, అయినప్పటికీ మేము అక్కడ ప్రైవేట్ భాగస్వామ్యంతో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించబోతున్నామంటున్నారు. అయితే దుగ్గరాజపట్నం పోర్టు మాత్రం దాదాపు సాధ్యం కాదనే చెప్పారు. దుగ్గరాజపట్నం బదులు వేరే ఎక్కడైనా పోర్టు నిర్మించమని చెప్పి ఒక ఆల్టర్నేటివ్ చూపిస్తే అక్కడ కూడా మేము పోర్టు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎందుకంటే రక్షణ శాఖ నుంచి, ఇస్రో నుంచి కూడా అభ్యంతరాలు వచ్చాయి, అది దేశ భద్రతకే ముప్పుగా వాటి మీద ప్రమాదం ఉందని చెప్పి
ఆయన ఆయన చెప్పడం జరిగింది. చట్టంలో పదేళ్లలోగా ఈ హామీలన్నీ నెరవేర్చాలని ఉన్నప్పటికీ మేము 3-4 ఏళ్లలోనే దాదాపు అన్ని హామీలు నెరవేర్చేశామని చెప్పి ఆయన చెప్తున్నారు. పెట్రోలియం కాంప్లెక్స్ పని కూడా జరుగుతుందని ఆయన చెప్పారు. మొత్తం రెవెన్యూ లోటు భర్తీ చేసేస్తాం, పోలవరం నిధులు వచ్చేస్తాయి, ఈ రైల్వే జోన్ కూడా వచ్చేస్తుందని చెప్పి ఆయన గట్టిగా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ పనులు చేసి తీరుతామని కూడా ఆయన చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ లోకేష్. Area in the state of Telangana which will not help the project to make a step further and which made it impossible to take it up. And Narendra Modi ji government in its first cabinet meeting solar power parks, solar projects were sanctioned, and Ujala Yojana, Uday Yojana, in all Yojana Andhra Pradesh is being helped. Now the major issues which were being under consideration of the government is, one of the issue is the revenue deficit. Government of India has taken numerous number of steps to implement the act, to establish the institutions that were mentioned in the act. Only 5 institutions are due to be established as per the Reorganization Act. If special category status is given, 90% of the centrally sponsored scheme is being given as grant by Government of India to the state. If special category status is not being declared, 60% of the grant will be given from the center, 40% to be borne by the state.